లేకపోతే అధికారం లేకపోతే ఒకటి ప్రశ్నించినటువంటి ప్రభుత్వం రామ్ కుమార్ గారు సుజాత గారు కూర్చున్నాడు సుజాత గారు, సుజాత గారు ప్లీజ్ 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 రామ్ కుమార్ గారు ఆడతారు, సుజాత గారు ప్లీజ్ సత్యన్ గారు మీరు ఆగండి, సత్యన్ గారు మీరు ఆగండి, సుజాత గారు, సుజాత గారు, సుజాత గారు అక్కడ లక్ష్మీ పార్వతి గారి దగ్గర, సుజాత గారు ఆయన మాట్లాడారు, ఈయన ప్రశ్నిస్తారు, ఆయన మాట్లాడారు, ఆగండి ప్లీజ్. రామ్ కుమార్ గారు ఒక రిక్వెస్ట్, మీరు మాట్లాడబోయే ముందుకు ఒక చిన్న రిక్వెస్ట్. ఒకటి ఏంటంటే, అసలు సమస్య ఎక్కడుంది అని అంటే, ఎందుకు అందరూ రామ్ కుమార్ గారితో మాట్లాడాలని కోరుకుంటున్నారు, రజనీ గారు కోరుకుంటారు, మీ మిత్రురాలే, అదే విధంగా తెలుగుదేశం వాళ్ళు కూడా కోరుకుంటారు. అసలు సమస్య ఎక్కడుందంటే, వాసుదేవన్ గారు ఇప్పుడు మొన్న ప్రభుత్వంలో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేశారు, ముఖ్యమంత్రి ఏం చెప్పారు అని అంటే, ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ కుంభకోణము ఢిల్లీని తనదన్నే విధంగా జరిగింది. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ కానీ ఇది పెద్దది, ఇది మేము సిఈడి దర్యాప్తు చేస్తాం, మీరు ఈడీ కూడా దర్యాప్తు చేయండి అని వాళ్ళని అడిగాడు. అయితే దాని నుంచి ఇంతవరకు రెస్పాండ్ లేదండి. ఎందుకు లేదు అంటే, అసలు ఇప్పుడు ఈయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు అడగటమే కదండి, ఇంతకు ముందు పురంధేశ్వరి కూడా అడిగారు, బీజేపీ అధ్యక్షురాలే, ఆవిడ కూడా సిబిఐ ఈడీ అందరూ దర్యాప్తు జరుపుతున్నారు. వీటిలో విషయం ఏంటంటే, నాకు తెలిసి ఇవన్నీ దర్యాప్తులు వ్యవహారము, ఇవన్నీ వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తున్నారు కానీ వీటికి బీజేపీ నుంచి ఢిల్లీ నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదండి. ఈ విధమైన దర్యాప్తులకి వ్యవహారానికి వెనటికి వీళ్ళకి అధికారం ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ అధికారంలో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా సరే గ్రీన్ సిగ్నల్ రావాలి ఢిల్లీ నుంచి, అక్కడ ఏదో లోపం ఉందేమో అని నాకు ఒక అనుమానం అయితే ఉంది. అందుకనే తెలుగుదేశం వాళ్ళు అదేవిధంగా జనసేన వాళ్ళు బీజేపీ వైపు క్వశ్చన్ చేస్తున్నారేమో నాకు అనుమానం. రైట్, రామ్ కుమార్ గారు ఫస్ట్ జగన్ సత్యనారాయణ గారి క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలండి, ఈయన దాంట్లో నాకు తెలియదు. జగన్ సత్యనారాయణ గారు తర్వాత ఏమంటారంటే, జగన్ సత్యనారాయణ గారు ఏమంటారంటే, నేను మాట్లాడే ఫస్ట్ ఇందులో రెండు విషయాలండి, ఇందాక చెప్పాను పర్సనల్ విషయాలు, ఈ రాష్ట్రానికి అనవసరం, రాష్ట్ర అభివృద్ధి మీద వెళ్ళాలండి. నెంబర్ టూ, ఇంకా ఇంకా చెల్లమంటారు, ఎక్కడ ఇప్పుడు చెప్పే చంద్రశేఖర్ రెడ్డి గారి కోసం ఎక్కడ ఆధారాలు లేవు, ఏదైనా సరే పర్సనల్, నా పర్సనల్ ఏంటంటే ఆధారాలు లేండి, లేకపోతే నా కంటికి ఏదో కనపడద్ది, అంటే ఫోటోలు ఏమైనా నేను మాట్లాడను వాసుదేవ్ గారు, దట్స్ మై పర్సనల్ థింగ్. మీరు జగన్ చంద్రశేఖర్ రెడ్డి గారు బియ్యం కుంభకోణం కోసం ఏమైనా మాట్లాడమన్నారా? ఇవాటికి సుజాత గారికి ఇష్టం లేని మహా టీవీ న్యూస్ ఛానల్ లో మూడు సింహాలు కాదు నాలుగో సింహం అనేది ఇప్పటికీ ట్రాలింగ్ అవుతా ఉంది. చెప్పలేమండి సత్యనారాయణ గారు ఇవాళ కూడా కాకినాడలో వాసుదేవ్ గారు మన ఛానల్లో కూడా మీ డిబేట్ పెట్టినాడు కూడా మాట్లాడాను. మా వరకు వచ్చే పార్టీ ఏంటంటే అండి, భారతీయ జనతా పార్టీ మాది పేద పార్టీ, మాకేం ఆ ఛానల్ ఈ ఛానల్ వైఎస్ఆర్ లేక సాక్షి ఛానల్ నడుపుకున్నట్టు మేము నడుపుకోలేము. మీరు పిలిచిన వస్తాం అధికార ప్రతినిధిగా, అది నా స్థానంలో ఎవరుంటే వారు, మేము వస్తాం మీ ఛానల్ పిలిచిన వస్తాం, మా టీవీ పిలిచిన వస్తాం, టీవీ పిలిచిన వస్తాం, మా వాయిస్ మేము వినిపిస్తాం తప్పితే మా సొంత వాయిస్ ఎక్కడ ఉండవు. ఆ రోజు ఇప్పుడు జగన్ సత్యనారాయణ గారి క్లారిటీ ఏంటంటే, ఆ రోజు అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు కూడా రాకపోతే బీజేపీ తరఫున మాత్రం మేము వెళ్ళాం, రోడ్ లో ఇంకా వైసీ టీడీపీ ప్రతినిధులు కూడా వచ్చారు, అక్కడ మాట్లాడుతూ ఉన్నాం. ఇందులో ఉన్న చాలా క్లిప్లు కూడా గట్టిగా మాట్లాడితే అవి కూడా వైరల్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక ఛానల్ ని తిట్టాల్సిన అవసరం మాకైతే లేదు, మా వాయిస్ కరెక్ట్గా వినిపిస్తే ఎక్కడికైనా వెళ్తాం. మీకు లేదా పొద్దున్నే లేస్తే డిబేట్ వెళ్ళాలంటే రాత్రి అంతా సాక్షి ఛానల్ చూస్తేనే కానీ ఇక్కడికి వచ్చి మాట్లాడడానికి స్థితిలో అయితే మేము లేము.
ఇక కృష్ణాంజలేయులు గారు చెప్పిన దానికైతే ఆయనకి చెప్పాను కదా నిన్నటి మేమంటే మహాప్రేమ, ఎప్పుడు మేము విడిపోయి ఇండివిజువల్గా ఎలా కింగ్ అని చూపించాలని చూపించాలని ఆయన చూస్తున్నాం. కాబట్టి చట్టం తన పనితాన్ని తీసుకెళ్తా ఉంటది ఖచ్చితంగా. ఎక్కడ ఆగు, ఇందాక కూడా చెప్పాను కదా కాకినాడలో చంద్రశేఖర్ రెడ్డి గారు చేసిన దానికి పోర్టు మీద గట్టి నిఘా పెడితే అక్కడ ఉన్న వాళ్ళు నుంచి రివర్స్ లో ఎలా వస్తున్నారు ప్రభుత్వం మీద అని ఇవన్నీ షార్ట్ ఒకటి ఒకటి షార్ట్ అవుట్ చేస్తే ముందుకెళ్తాం. కానీ ఎటువంటి అవినీతిని సహించేది లేదు, ఏ స్థాయిలో సరే అవన్నీ కూడా చెక్ చేస్తాం వాసుదేవ్ గారు. రైట్ రజనీ గారు, ఫైనల్ గా ప్లీజ్ కంక్లూడ్. పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా మాట్లాడలేదు. పవన్ కృష్ణాంజనేయ గారు మీరు ఎక్కువ ఒక్కడొక్కసారి రజనీ గారు స్వామికి టేక్ చెప్పాను. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు వెళ్ళి పట్టుకోదా మీరు చూస్తున్నారు, కానీ మా బంధం చాలా దృఢమైనది. ఎవరు పనిచేయరండి, ప్రజల గురించి మాట్లాడతారు. ఈ రోజు మేము జనసేన పార్టీలో ఉన్నప్పటికీ ఇవన్నీ కూడా వెలికి తీయాలి, వీటి గురించే మాట్లాడాలి, ఆడబిడ్డల వ్యక్తిగత విషయాలు పోకూడదని ఆ శాంతి గారి విషయం వచ్చినప్పుడు మహా న్యూస్ లో గట్టిగా మాట్లాడిందే నేను. దీనివల్ల రాష్ట్రానికి వచ్చి నష్టం లేదండి, విజయసాయిరెడ్డి గారి మీద ఏ ఆధారాలు ఉన్నాయని మనం మాట్లాడతామంటూ ప్రశ్నించాం. ఈ రోజు కూడా 30,000 పైచిలకు తప్పిపోయిన ఆడబిడ్డల గురించి చర్చలు జరుగుతున్నాయి, కేసు ఎంక్వైరీ జరుగుతుంది, కానీ వారు ఇష్టపూర్వకంగా వెళ్ళిపోయారు, గంజాయి మత్తులో పడిపోయారు, కొంతమంది మలేషియాకి వెళ్ళిపోయారని పాస్పోర్ట్ ఆధారాలతో సహా ఇప్పటికీ కూడా పెన్ డ్రైవ్ తో సహా డీటెయిల్స్ అన్ని మా దగ్గరే ఉన్నాయండి. సో ఏ కారణాలు అనేవి వన్ బై వన్ వెలుగు తీస్తున్నారు. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని 30 సంవత్సరాలు వెనక్కి పడేశారు. సో ఇవన్నీ కూడా వన్ బై వన్ వస్తాయమ్మా. దయచేసి 5 సంవత్సరాలు మనం పరిపాలన ఎలా చేసాం, ఎందుకు పడిపోయామనేది ఆలోచించి ప్రజలకి దగ్గరయ్యే ప్రయత్నం చేయండి. 36 మందిని అసెంబ్లీ గేట్ బయట కూర్చోబెట్టి ధర్నాలు చేపించండి. వాళ్ళ కుటుంబంలో ఆడబిడ్డలు, భార్యలు, తల్లిదండ్రులు ఎవరైనా ఉంటే జగన్ రెడ్డి గారిని ఓదార్పు యాత్ర చేసి వాళ్ళు అసెంబ్లీ గేట్ బయట కూర్చోబెట్టండి. కానీ పనికి మాలిన చెత్త డేటా తీసుకొని ఢిల్లీకి పట్టుకొని పోయి రాష్ట్రాన్ని మరో బీహార్ లాగా దయచేసి మార్చకండి. అందరం అదే రాష్ట్రంలో ఉన్నాం, రాష్ట్రాన్ని తక్కువ చేస్తుంటే సిగ్గుతో తలదించుకునే పరిస్థితికి వచ్చిందండి. రైట్, థ్యాంక్ యూ అండి. రజనీ గారు, రామ్ కుమార్ గారు, కృష్ణాంజనేయులు గారు, సత్యాన్ గారు, అలాగే సుజాత గారు, అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదంటే రాష్ట్రంలో జరుగుతున్న డెవలప్మెంట్స్ డైవర్షన్ పాలిటిక్స్ దిశగా నడుస్తున్నాయనే సందేహాన్ని ఆల్మోస్ట్ ప్యానలిస్టులు అందరూ కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఒక కీలకమైన అంశం